ఇవే కదా బాగా చాలా ఇష్టపడి తినేస్తూ ఉంటారు కదా చూడండి ఇది ఏమన్నా అవుతుందో చూడండి ప్లాస్టిక్ కనుక దీంట్లో ఉందనుకోండి ఇది వెంటనే ఏమవుతుంది ఫైర్ అవుతుంది అనమాట అంటే బాగా మండిపోతూ ఉంటుంది అదే ఇప్పుడు ఇదిగో ఇది ఒక బిస్కెట్ ఉంది కదా ఈ బిస్కెట్ కూడా నేను అంటే వెలిగించి చూపిస్తాను ఇది ఎలా కాలుతుందో తర్వాత ఇది ఎలా కాలుతుందో చూద్దరు కానీ అర్థమైందా ఎక్కువ మంట ఏదైతే వస్తుందో దాంట్లో ప్లాస్టిక్ ఉన్నట్టు అర్థం అన్నమాట ఇదిగో చూసారా అదిగో ఎలా ఫైర్ అవుతుందో చూసారా అదిగో చూసారా దీంట్లో ప్లాస్టిక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫైర్ అయిపోతుంది అది మీరు ఇదంతా ఏంటంటే తినేస్తున్నారనమాట మీరు ఇదంతా ఈ ప్లాస్టిక్ అంతా ఏమవుద్ది మీ స్టమక్లోకి వెళ్ళిపోయి మీకు రకరకాల ఇవన్నీ వస్తూ ఉంటాయి స్టమక్ పెయిన్స్ అని ఆకలి వేయకపోవడం ఇలాంటివి ఇంకెలా చూడండి ప్లాస్టిక్ అప్పుడు ఇదిగో మీకు తెలుస్తుందా ఇక్కడ బ్లాక్ కలర్లో కూడా అయిపోతుంది మీకు చూస్తే కనుక ఇంకా చూడండి వీటి మీద పెట్టేస్తాను ఇవి ఒకటి ఒకటి ఎలా అంటూ పోతున్నాయో చూడండి దీంట్లో ఎంత ప్లాస్టిక్ ఉంటే ఇది ఎలా అవుతుంది బర్న్ అవుతుంది మీకు ఇవేం తెలియకుండా డైరెక్ట్ తినేస్తున్నారనమాట అవి కూడా ఏమవుతుందంటే బ్లాక్ కలర్లోకి మారిపోతున్నాయి ఉండే కొద్దీ చూడండి అంక ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి డోంట్ టాక్ సిడా ఇవన్నీ ఏమవుతుందంటే ఒకదాని నోటి ఒకదాని నోటి అంటుకుంటున్నాయి అంటుకుని ఇంక మొత్తం బ్లాక్ కలర్లో ఒక మారిపోతున్నాయి ఎందుకంటే ప్లాస్టిక్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ అయిన ఇప్పుడు ఏదైనా ఇది ఇది ప్లాస్టిక్ కవరే కదా దీన్ని చూడండి దీన్ని వెలిగిస్తాను ఇంకెలా చూడండి ఎలా అయిపోతుందో ఎలా అయిపోతుందో చూసారా సేమ్ యాస్టీస్ అది కూడా అలాగే అవుతుంది ఎందుకని దాంట్లో కూడా ప్లాస్టిక్ ఉంది కాబట్టి అర్థమైందా ఇంత ప్లాస్టిక్ మీరు ఏం చేస్తున్నారు స్టమక్ అంతా స్టమక్లో పంపించేసి ఆ స్టమక్లో రకరకాల స్టమక్ పెయిన్లు ఆకలి వేయకపోవడం ఆకలి మందగించకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీకు అందుకని అసలు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అసలు తినకూడదు ముఖ్యంగా ప్యాకెట్ ఐటమ్స్ అస్సలు తినకూడదు ఇంక ఇలాంటివి మోటు పట్టలు రింగులు కురుకురేలు క్రేజీ క్రాక్స్ ఉంటాయి కదా ఇవన్నీ తింటారంగా చూడండి ఎలా ఫైర్ అయిపోతుందో చూడండి అసలు సిడా సిడా అలా ఇదిగో చూసారా ఎలా ఫైర్ అయిపోతుందో ఒక ప్లాస్టిక్లా అనమాట ఇక చూడండి ఈ ప్లాస్టిక్ అంతా మీరు తినేస్తున్నారు తినడం వల్ల ఏమవుతుంది మీకు దాని వల్ల వికారాలు వస్తాయి డిసీజ్ వచ్చేస్తాయి ఎక్కువ కానీ అది అలాగే సో తెలుగు మీ తెలుగు సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది దీనివల్ల ఇంక
స్మెల్ కూడా ఎలా వస్తుంది అంటున్నారు, ప్లాస్టిక్ స్మెల్ వచ్చేస్తుంది. చీ స్మెల్ చాలా భయంకరంగా వస్తుంది ప్లాస్టిక్ స్మెల్. సో ఇదంతా మీరు స్టమక్లో పంపించడం వల్ల ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకనే ఈ రోజు నుంచి మీరు ఏం బంద్ చేయాలి, ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్ తినకూడదు. ఏం తినకూడదు? ఇలాంటి ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్ అస్సలు తినకూడదు అనమాట. అర్థమైందా? ఇంకా ఇప్పుడు బిస్కెట్ వెలిగిస్తాను చూడండి. బిస్కెట్లో కనుక ఫైర్ ఉంటే ఇలాగే అవుతుంది, సారీ ప్లాస్టిక్ ఉంటే. ప్లాస్టిక్ ఉండకపోతే ఇలా అవుతుంది. చూసారు ఎలా బర్న్ అయిపోతుందో? అసలు ఫుడ్ ఐటమ్ అసలు ఇలా బర్న్ అవ్వదు, ప్లాస్టిక్ కాబట్టి అలా అవుతుంది. అది అర్థమైందా? అర్థమవుతుందా? అదిగో చూసారా, వెలిగినా వెంటనే ఆరిపోతుంది. ఎందుకని? దీంట్లో ప్లాస్టిక్ లేదు. ఒకవేళ మనం ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే ప్లాస్టిక్ లేనిది కాబట్టి ఇలాగ వెంటనే ఏం కాలదు. ఇది బ్లాక్ కలర్ వస్తుంది అనమాట, ఎందుకని ఆ పొగకి ఇక్కడ ఇదంతా కూడా బ్లాక్ అవుద్ది అంతే. ఎందుకని దీంట్లో అసలు ప్లాస్టిక్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ పిండి ఇది అంతా. అందువల్ల కానీ వాటిలో చూసారా మొత్తం ఒకటి వెలిగిస్తే మొత్తం అన్ని రింగ్స్ అన్నీ ఎలా వెలిగిపోయాయో, ఎందుకని దాంట్లో ప్లాస్టిక్ ఐటమ్ ఉంటుంది. సో అస్సలు తినకూడదు. అర్థమైందా? తింటారా మళ్ళీని? తింటారా మళ్ళీ? అస్సలు తినకూడదు. చెప్పండి, తింటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ప్లాస్టిక్లో ఉన్న ఇంటికి అదిగో కడుపులో మీకు అప్పుడు ఏం చేస్తా హాఫ్ చేస్తారు. మీ కడుపులో డిస్కస్ ఉంటాయి కదా, పెయిన్ ఉంటాయి కదా, దానికి ఆ పేగులు పడిపోతాయి. మీకు కడుపు నొప్పి వచ్చేది, మీకు కడుపులోనే అవన్నీ మాడిపోతాయి, ఇలా పేగులు కూడా అలా అయిపోతాయి. అప్పుడు మేము కట్ చేసేస్తాం.